మూలా నక్షత్రం అక్షరాభ్యాసం దసరాల్లో ఇక్కడ ఇది మనం సర్వజ్ఞులం కాదు ఆ కొన్ని గ్రంథాల్లో మరి మూలా నక్షత్రం నాడు అసలు అక్షరాభ్యాసం కాదు చదవడాన్ని కూడా నిషేధించాడు విద్యార్థులు విద్యాభ్యాసం చేయొద్దని కూడా నిషేధించాడు నాధ్యాపయే నచలిఖే నాథై ఈత కథ అంటాడు సరస్వతి అమ్మవారిని మూలా నక్షత్రం రోజున పుస్తక రూపంలో ఆవాహన చేసి అర్చన చేయండి అయ్యా ఇంకా కణజీ ప్రారంభం చేసి మహర్ణం వారు కూడా అర్చన చేయండి తొమ్మిది రోజులు దీక్ష చేసిన వాళ్ళు అలాగే మూడు రోజులు దేవి వ్రతం దీక్ష చేసిన వాళ్ళు కూడా ఆ దుర్గాదేవి ఉద్వాసం చేస్తారు ఈ నిమిత్తంగా మీరు రక్షాభ్యాసం చేసుకోవాలి అంటే కనుక అక్షర స్వీకరణ అంటారు దాన్ని కొత్తగా పిల్లలకి చదువు ప్రారంభం చేయడం అది విజయదశమి నాడు చేసుకోమని చెప్పి ప్రాచీనంగా ఉన్న ఆచారం చాలా గ్రంథాలు దొరుకుతుంది మనకి ఈ గ్రంథాలు చూస్తే నిర్ణయ కల్పవల్లి ధర్మసింధు ఇట్లాంటి గ్రంథాలు చూసుకుంటూ వెళ్తే ఆవాహన చేయడం అమ్మవారిని సరస్వతి రూపంగా అర్చన చేయడమే ప్రధానంగా చెప్పాడు ఈ గ్రంథాల్లో ఇందాక చెప్పానే వ్రత నిర్ణయం కలుపు గ్రంథాల్లో నాధ్యాపయేన్ నచలిఖేన్ నాధి ఈత కదాచి నాటాడు చదవద్దు రాయద్దు చదువు చెప్పద్దు ఈ మూడు పాయింట్ కూడా చెప్పాడు అంటే దసరాకి పిల్లలకు సెలవు ఇచ్చారండి అక్షర అక్షరాభ్యాసం చేయమల్లా ఇక్కడ ఒక ఇది లాజిక్ రెండోది ఏంటంటే అసలు మూలా నక్షత్రం ఈ అక్షరాభ్యాసానికి మనకు వచ్చేటువంటి నక్షత్రాల యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ముహూర్త శాస్త్ర గ్రంథాలు చెప్పారే ఆ గ్రంథాల్లో మరి అక్కడక్కడ మూలా నక్షత్రానికి విశేషంగా చెప్పాలి చాలా గ్రంథాల్లో లేదు మూలా నక్షత్రం పనిగ్రా నక్షత్రం అక్షరాభ్యాసానికి అది కూడా అయింది ఇక తర్వాత స్థాపన చేశారు సరస్సుని ఆవాహన చేశారు ఇక్కడ మూలా నక్షత్రంలో ఈ దసరాల్లో వచ్చే సరస్సు యుద్ధానికి వెళ్ళిన సరస్వ అండి ఏమన్నా అంటే అందరూ కూడా ఆయన మరీ పెడవాదం చేస్తున్నాడు రా అంటారు కొత్తగా సృష్టించాడు రాంటారు సృష్టించడమే ఉంది నా బొంద మనకి అక్కడ చండీ సప్తశతి గదాగమనం అంతా చూస్తే ఆవిడ యుద్ధగమనం అంతా కూడా మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి రూపంగా ఆవిడే యుద్ధాలు చేసింది అక్కడ రాక్షస సంహారం కోసం చెప్పేస్తాయి అందులో భాగమే ఇది మరి ఈ మూలా నక్షత్రానికి ఏమో మరి అక్షర అక్షర స్వీకారం విద్యాభ్యాసం విద్యారంభం అసలు చదువుకోవడమే పనికిరాదని చెప్పేసేసి ధర్మశాస్త్రాల గ్రంథాలు సూచిస్తున్నాయి కానీ కొన్ని కొన్ని క్షేత్రాల్లో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తుంటారు ఆ సలు సిద్ధాంతం లేదు పంతులు లేదు ఎవరి మాట అనే పని లేదు వాళ్ళే పండితులు అయిపోయి వాళ్ళే స్వయంగా నిర్ణయాలు తీసుకుని అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని క్షేత్రాల్లో విశేషంగా ఈ మూలా నక్షత్ర నాడు అక్షరాభ్యాసం చేస్తే మంచిది అని చెప్పేసి వాళ్ళు అక్కడ స్థలపురాణంతో కూడుకుని చేస్తుంటారు స్థలపురాణంతో ఉంది కదా అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం మూఢం ఉంది మూలా నక్షత్ర నాడు అక్షరాభ్యాసం చేయించా మూలా నక్షత్రానికి మూఢం ఉంది కాబట్టి మూఢమే ప్రధానం ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్తం కావాలి అనుకుంటే మూఢంలో పడింది కాబట్టి పని కాదు జ్యోతిష్ శాస్త్రంలో అక్షరాభ్యాసానికి మూలా నక్షత్రానికి విశేషం చెప్పాల మరి దీన్ని ఎట్లాగా అన్వయం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇది కొంచెం దారి తప్పిన అనుషంగానే అనిపిస్తుంది అలా అని మనం అనకూడదు కూడా ఎందుకంటే కొంతమంది పెద్దలు బాగా అనుష్టిస్తున్నారు అంటే దానికి ఎక్కడో ఏదో గ్రంథాల్లో ఆధారం ఉండి ఉంటుంది అయితే మనం చేయాల్సిన ఇప్పుడు మేము ధర్మ సందేహాల ప్రోగ్రాం పెట్టినప్పుడు ఇక్కడ దీని మీద మాకు ఫోన్ల ద్వారా అడిగారు కదా ఏమండి మూలా నక్షత్రం నిజంగా విశేషమైన అక్షరాభ్యాసం అనే అలాగే మీరు కూడా ఎవరైనా పెద్దలు ఎక్కడైనా క్షేత్రాల్లో దీన్ని అనుష్టిస్తుండే అయ్యా ఈ వ్రతనాన్ని కల్ప వల్ల అసలు చదువుకోతురా అబ్బాయి అని చెప్పింది కదా మరి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో మూలా నక్షత్రం అసలు అక్షరాభ్యాసాన్ని పనిగ్రా పనికొచ్చే నక్షత్రాల్లో లేదు కదా ఆ పూర్వకాలమృతం తీసి చూస్తే వాటిలో కనపడదు మీకు అక్షరాభ్యాసాన్ని పనికొచ్చే నక్షత్రాల్లో మరి ఇక్కడ మూల నక్షత్రం నాడు ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నారు దానికి ఏమైనా గ్రంథాధారం ఉందా గ్రంథం ఉంటే అని చూపించండు మీరు మీ యొక్క సొంత మాటలు చెప్పొద్దు అని చెప్పి అడిగితే అప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది మమ్మల్ని ఎట్లాగే ప్రశ్న వేశారో అలాగే ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాల్లో జరుగుతుందో అక్కడ ఆ విశేషాన్ని గ్రంథస్థమైన విశేషంగా చూపించండి అంటే అప్పుడు మీకు అనుమానం జరుగుతుంది ఎక్కడ ఉందేమో మరి కానీ ప్రహతంగా మనకు దొరికేటువంటి గ్రంథాల రీత్యా చూస్తే మాత్రం దసరాల్లో మూలా నక్షత్ర నాడు సరస్తి రూపంగా పుస్తకాలు పెట్టి ఆవాహన చేసి పుస్తకాలు అక్కడ ఆవాహనకు పెట్టేసరికి మనం చదువుకునేదేముందండి చదువుకోవడమే అనేది కూడా చైతన్యం కూడా ప్రత్యేకం చెప్పు చదువుకోవద్దు నాధ్యాపయన్ చదువు చెప్పొద్దు నాధ్యాపయన్ నచలిఖేత్ రాయత్తు నాధీత ఈతగాచిన మరి చదవద్దురా చదువుకోవద్దురా చదువు చెప్పద్దురా ఆ మూల శాస్త్రీ ఆవాహన దగ్గర నుంచి మహర్ణం వరకు చదవద్దు అని చెప్పి సెలవులు ఇచ్చారు వీళ్ళేమో అక్షరాభ్యాసాలు మూలాక్షత్రం విశేషం చేస్తున్నారు ఈ రెండు పొంతన లేదు కాబట్టి ఇది గమనించుకుని అందరూ కూడా అనుష్టిస్తూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి